సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీకు తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్టార్టింగ్లోనే మండే నైట్ మసాయా సెత్ రాలెన్స్ మర్ఫీ అండ్ ది ఏఓపీ వచ్చిన రింగ్లో. అండ్ గైస్, రింగ్లో రాగానే సెత్ రాలెన్స్ అందరు ఫ్యాన్స్కి వెల్కమ్ చెప్పినారు. అండ్ దాని తర్వాత సెత్ రాలెన్స్ నేను మీ అందరికీ ఒక మంచి ఫ్యూచర్లో తీసుకెళ్తాను. బట్ మనం ఫ్యూచర్లో వెళ్ళే ముందు మనం ఫస్ట్ పాస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే లాస్ట్ వీక్ మర్ఫీ ఏఓపీ వీళ్ళు ముగ్గురు కలిసి కెవిన్ ఓవెన్స్ అండ్ ది వైకింగ్ రైడర్స్కి ఓడిపించినారు. బట్ వాళ్ళకి నచ్చలేదు, అంటే వాళ్ళకి ఓడిపోవడం నచ్చలేదు. అందుకని వాళ్ళు నా మ్యాచ్లు, అంటే లాస్ట్ వీక్ నా మ్యాచ్ ఉండే ఒక ట్రిపుల్ రెడ్ మ్యాచ్ ఉండే అండ్ నా మ్యాచ్లు గెలుస్తున్న ఒక మంచి ఛాన్స్ దొరుకుతుండే, బ్రోక్ లెజనర్తో ఫైట్ చేసే అవకాశం దొరుకుతుండే. బట్ వాళ్ళు కావాలని నా మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినారు. కెవిన్ ఓవెన్స్ అండ్ ది వైకింగ్ రైడర్స్ కావాలనే నా మ్యాచ్లో ఎంటర్ చేసినారని సెత్ రాలెన్స్ చెప్పినారు. సో గైస్, అప్పటికక్కడ ఎంట్రీ అయిపోయింది కెవిన్ ఓవెన్స్ది. అండ్ గైస్, అక్కడ కెవిన్ ఓవెన్స్ రాగానే సెత్ రాలెన్స్ చాలా ఓపెన్లీ చెప్పేసినారు, చూడు కెవిన్ ఓవెన్స్ నువ్వు ఏమైనా మాట్లాడక ముందే నేను నీకు చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను, మర్చిపోకు సమోజో 2 వీక్స్ ముందు ఇంజూర్డ్ అయిపోయినాడు. అండ్ లాస్ట్ వీక్ నీ టీంలో ఉన్న ఐవర్, అంటే ది వైకింగ్ రైడర్స్ మెంబర్ ఐవర్ బి లాస్ట్ వీక్ కొంచెం ఇంజూర్డ్ అయినారు. సో మర్చిపోకు, నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో నువ్వు బి ఇంజూర్డ్ అయిపోతావు, కావాలంటే వచ్చి రింగ్లో చూసుకో అని సెత్ రాలెన్స్ చెప్పినారు. సో గైస్, అప్పుడే అక్కడ కెవిన్ ఓవెన్స్ చెప్పినారు సెత్ రాలెన్స్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడతావు చెప్పినారు. అండ్ అప్పుడక్కడ ఎంట్రీ అయిపోయింది ది వైకింగ్ రైడర్స్ది. అండ్ ది వైకింగ్ రైడర్స్ రాగానే కెవిన్ ఓవెన్స్ చాలా ఓపెన్లీ చెప్పేసినారు, చూడు సెత్ రాలెన్స్ నువ్వు మాట్లాడి టైం వేస్ట్ చేస్తావు, బట్ మేము మాటలు, అంటే మేము మాట్లాడి టైం వేస్ట్ చేయము, మేము డైరెక్ట్గా వచ్చి ఫైట్ చేస్తామని కెవిన్ ఓవెన్స్ అండ్ ది వైకింగ్ రైడర్స్ రింగ్లో వచ్చి, అంటే రింగ్ బయటనే అటాక్ చేసేసినారు ఏఓపీ అండ్ మర్ఫీ పైన. అండ్ గైస్, రింగ్లో ఓన్లీ సెత్ రాలెన్స్ ఉంటారు, బట్ సడన్లీ ఎంకెల్కి వెళ్ళి సమోజో వచ్చి అటాక్ చేసినారు సెత్ రాలెన్స్ పైన. అండ్ ఏఓపీ మర్ఫీ రింగ్లో వచ్చి అటాక్ చేసినారు సమోజో పైన. అండ్ గైస్, ఈ మొత్తం బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే, ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ సమోజో, కెవిన్ ఓవెన్స్ అండ్ ది వైకింగ్ రైడర్స్ ఉండే. అండ్ గైస్, వీళ్ళు నలుగురు రింగ్లో సెలబ్రేట్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది ద మ్యాన్ బెక్కిలిన్స్ది. ఎందుకంటే గైస్, మనకి నెక్స్ట్ ఇమీడియట్లీ బెక్కిలిన్స్ వర్సెస్ ఆస్కా మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడు వెక్కింది ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ గైస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ద మ్యాన్ బెక్కిలిన్స్. బట్ గైస్, ఈ మ్యాచ్లో బెక్కిలిన్స్ విన్నర్ కాగానే సడన్లీ ఎంకెల్కి వెళ్ళి షైనా బెజ్లర్ వచ్చినారు అండ్ అటాక్ చేసినారు బెక్కిలిన్స్ పైన. అండ్ గైస్, ఓన్లీ అటాకే కాదు, షైనా బెజ్లర్ బెక్కిలిన్స్ నెక్ పైన కొరికేసినారు అండ్ మొత్తం బ్లేడ్ వచ్చేసింది. అండ్ అప్పుడే గైస్ అక్కడ మొత్తం డబ్ల్యూడబ్ల్యూ మెడికల్ స్టాఫ్ వాళ్ళు వచ్చినారు అండ్ బెక్కిలిన్స్కి ఇమీడియట్లీ చెక్ చేసినారు. అండ్ గైస్, దాని తర్వాత మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ నొక్కింది మోజోరోలీ రిడిక్ వర్సెస్ ది స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో. అండ్ గైస్, ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో విన్నర్ అయినారు ద స్ట్రీట్ ప్రాఫిట్స్. బట్ గైస్, ఈ మ్యాచ్ అయిపోయినాక మోజోరోలీ ఫ్రెండ్ రిడిక్ చీట్ చేసినారు. ఎందుకంటే గైస్, మీ అందరికీ ఎవరు తెలుసు, మోజోరోలీ 24/7 ఛాంపియన్. సో గైస్, అందుకనే మోజోరోలీ ఫ్రెండ్ రిడిక్ రోల్అప్ చేసినారు మోజోరోలీకి. అండ్ అప్పుడే రెఫరీ 1-2-3 కౌంట్ చేసినారు అండ్ ఇప్పుడు న్యూ 24/7 ఛాంపియన్ అయిపోయినారు రిడిక్. అండ్ గాయస్, దాని తర్వాత మనకి ఇమీడియట్లీ బ్యాక్ స్టేజ్ బెక్కిలిన్స్ కనిపించినారు అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ మెడికల్ స్టాఫ్ వాళ్ళు బెక్కిలిన్స్కి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు అంబులెన్స్లో. బట్ బెక్కిలిన్స్ స్వయం అంబులెన్స్ డ్రైవ్ చేసి హాస్పిటల్కి వెళ్ళిపోయినారు. సో నెక్స్ట్ మనకి 10 ఇయర్స్ తర్వాత ఎంవీపీ ఇది విఐపీ లాంచ్ సెగ్మెంట్ చూడవుతుంది. అండ్ గైస్, ఈ విఐపీ లాంచ్ సెగ్మెంట్ ఈరోజు యాజ్ ఎ గెస్ట్ వచ్చినారు డ్రూ మ్యాకింటైర్. అండ్ గైస్, డ్రూ మ్యాకింటైర్ రింగ్లో రాగానే ఫస్ట్ ఎంవీపీ అండ్ డ్రూ మ్యాకింటైర్ ఒక మంచి ఫ్రెండ్స్లా మాట్లాడుకున్నారు. ఎందుకంటే గైస్, వాళ్ళు పాత ఫ్రెండ్స్ అంట. అండ్ గైస్, దాని తర్వాత ఎంవీపీ చెప్పినారు డ్రూ మ్యాకింటైర్ను ఫైనల్లీ అనుకుంది సాధించిన, నువ్వు రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినా అండ్ ఇప్పుడు నువ్వు రస్సల్ మేనియాలో ద బీస్ట్కి బి ఓడిపిస్తావని ఎంవీపీ ఫస్ట్ గొప్పగా మాట్లాడినారు. అండ్ దాని తర్వాత ఎంవీపీ ఏమన్నారు అంటే, కొంతమంది ఏమంటున్నారంటే డ్రూ మ్యాకింటైర్ నువ్వు డిజర్వ్ చేయవంట అండ్ నువ్వు ద బీస్ట్కి ఓడిపోయలేవంట అని చెప్పినారు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్కి కొంచెం కోపం వచ్చింది. అండ్ గైస్, దాని తర్వాత ఎంవీపీ ఒక ఆఫర్ ఇచ్చినారు డ్రూ మ్యాకింటైర్కి. సో ఎంవీపీ ఏమన్నారంటే, డ్రూ మ్యాకింటైర్ నేను నీకు యాజ్ ఏ మేనేజర్లా ఉంటాను, నువ్వు నాకు ఒక బిజినెస్ పార్ట్నర్లా పెట్టుకోని చెప్పినారు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ అన్నారు, ఏమన్నా నువ్వు నాకు యాజ్ ఏ మేనేజర్లా ఉంటావు, అంటే నువ్వు అంటే బ్రాక్ లెస్నర్ దగ్గర పవర్ లెమర్ ఉంటాడు కదా, సో నువ్వు ఆ టైప్లో నా దగ్గర ఉంటావు, నాకు ఇలాంటి అంటే నాకు చెంచగాలు అవసరం లేదని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో అప్పుడే ఎంవీపీ నేను చెంచాని కాదని చెప్పినారు. సో అప్పుడే గైస్, డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినారు ఎంవీపీ పైన అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి ఏంజెల్ గార్సియా వర్సెస్ సెడ్రిక్ అలెగ్జాండర్ మధ్యలో ఒక మ్యాచ్ చూడు వచ్చింది. బట్ గాయ్స్ ఈ మ్యాచ్ స్టార్ట్ కాకముందు ఏంజెల్ గార్సియా కొంచెం పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు, నేను మొగుడులకే మొగుడిని అని చెప్పినారు. సో గాయ్స్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది అంబెటో కాలియోది, అండ్ అంబెటో కాలి వచ్చి అటాక్ చేసినారు ఏంజెల్ గార్సియా పైన, అండ్ అప్పుడే సెక్యూరిటీస్ వచ్చి ఈ బ్రాలీ ఆపేసినారు. అండ్ గాయ్స్ దాని తర్వాత సెడ్రిక్ అలెగ్జాండర్ వర్సెస్ ఏంజెల్ గార్సియా మధ్యలో మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ఏంజెల్ గార్సియా. అండ్ గాయ్స్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ రియా రిప్లీది ఒక ఇంటర్వ్యూ షూట్ అయింది. బట్ గాయ్స్ ఈ ఇంటర్వ్యూకి ఇంటరప్ట్ చేసినారు సారా లోగన్. అండ్ సారా లోగన్ ఏమన్నారంటే, రియా రిప్లీ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, అసలు నువ్వు ఓవరు, నువ్వు నీ ఇష్టం ఉన్నప్పుడు రాల్ వస్తున్నావు వెళ్తున్నావు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, అసలు ఓవర్ అనగానే రియా రిప్లీ అన్నారు, నేను రియా రిప్లీని బట్ నువ్వు ఓవర్ అని రియా రిప్లీ సారా లోగన్కి అడిగినారు. అండ్ గాయ్స్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ బాబీ లాష్లీ ఒక ఇంటర్వ్యూ షూట్ అయింది. అండ్ గాయ్స్ ఈ ఇంటర్వ్యూలో లానా చెప్పినారు బాబీ లాష్లీ ఒక పెద్ద డ్రీమ్, అసలు బాబీ లాష్లీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాడు, బట్ ఈ డ్రీమ్ మధ్యలో రికోచెడ్ వచ్చినాడు, సో అందుకనే ఈరోజు బాబీ లాష్లీ రికోచెకి అసలు వద్దాడని లానా చెప్పినారు. అండ్ బాబీ లాష్లీ సేమ్ అదే చెప్పినారు, నేను ఈరోజు రికోచెకి చాలా అంటే నేను ఈరోజు నేను రికోచే పైన చాలా డేంజరస్గా అటాక్ చేస్తాను, అండ్ రికోచే ప్లేస్లో నేను ఫైట్ చేస్తాను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఎట్ సూపర్ షో డౌన్ అని బాబీ లాష్లీ చెప్పినారు. అండ్ గాయ్స్ దాని తర్వాత రింగ్లో సారా లోగన్ వచ్చినారు, అండ్ సారా లోగన్ రింగ్లో వచ్చి చెప్పినారు రియా రిప్లీ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు నాకు అసలు నేను ఎవరని అడిగినావా, నేను సారా లోగన్ని, అర్థమైందా, ఇప్పుడే రింగ్లో రా అని సారా లోగన్ ఛాలెంజ్ చేసినారు రియా రిప్లీకి. అండ్ గాయ్స్ రియా రిప్లీ రింగ్లో రాగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది షార్లెట్ ఫ్లేర్ది, అండ్ షార్లెట్ ఫ్లేర్ వచ్చి అక్కడ స్క్రీన్స్ అని నిలబడిపోయినారు. అండ్ గాయ్స్ దాని తర్వాత రియా రిప్లీ వర్సెస్ సారా లోగన్ మధ్యలో మనకి ఒక చిన్న మ్యాచ్ చూడు దొరికింది. అండ్ గాయ్స్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు రియా రిప్లీ. అండ్ గాయ్స్ ఈ మ్యాచ్ అయిపోయినాక రియా రిప్లీ చెప్పినారు ఏమైంది షార్లెట్ ఫ్లేర్, అసలు నువ్వు నా ఛాలెంజ్కి ఆన్సర్ ఇస్తలేవు, నేను లాస్ట్ వీక్ రాలో వచ్చినాను బట్ నువ్వు ఆన్సర్ ఇయ్యలేదు, నువ్వు లాస్ట్ వీక్ ఎన్ఎక్స్టీలో వచ్చినావు బట్ నువ్వు ఆన్సర్ ఇయ్యలేవు, సో ఈ రోజైనా ఆన్సర్ ఇస్తావా అయ్యావా అని షార్లెట్ ఫ్లేర్కి అడిగినప్పుడు షార్లెట్ ఫ్లేర్ చెప్పినారు చూడు రియా రిప్లీ, ఈ సండే నీ మ్యాచ్ ఉంది, ఎన్ఎక్స్టీ టేక్ ఓవర్లో నీ మ్యాచ్ ఉంది బియాంకతో, సో నువ్వు ఎన్ఎక్స్టీ ఫస్ట్ నువ్వు ఈ టైటిల్ డిఫెండ్ చేయబోతున్నావు కదా, సో నువ్వు అసలు గెలుస్తావా గెలవావా ఫస్ట్ నువ్వు అది చూసుకో, నువ్వు గెలిస్తే చూద్దామని షార్లెట్ ఫ్లేర్ చెప్పినారు రియా రిప్లీకి. అండ్ గాయ్స్ దాని తర్వాత మనకి బాబీ లాష్లీ వర్సెస్ రికోచే మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడు దొరికింది. అండ్ గాయ్స్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు రికోచే. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ది వైపర్ ర్యాండీ ఆర్టన్ ది. అండ్ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి చెప్పినారు ఎడ్జ్ పైన అటాక్ చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది, మీరందరూ ఎంత బాధలు ఉన్నారో దానికంటే ఎక్కువ బాధలు నేనున్నా అని ది వైపర్ చెప్పినారు. సో గాయ్స్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది మ్యాథ్ ఆడేది, అండ్ మ్యాథ్ ఆడి వచ్చి చెప్పినారు ర్యాండీ ఆర్టన్ నువ్వు అసలు ఎడ్జ్ పైన ఎందుకు అటాక్ చేసినావు, అండ్ అసలు అందరికి తెలుసు నాకు ఎడ్జ్కి అసలు పడకపోతుంది, మా రైవలరీ గురించి అందరికి తెలుసు, బట్ అయినా మేము ఈరోజు చాలా మంచి ఫ్రెండ్స్, ఎడ్జ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఎందుకంటే ఎడ్జ్ ఇంజ్యూర్డ్ అయిపోయినారు, అండ్ ఎడ్జ్ ఇంజ్యూర్డ్ అయిపోయినప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయిపోయినాం, ఎంతైనా మనం ఒకటే ఇండస్ట్రీలో పనిచేస్తాం, మనం అందరం ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్, మనం చాలా కష్టపడతాం, బట్ నువ్వు ఎందుకు ఇంత డేంజరస్గా అటాక్ చేసినావు, 9 ఇయర్స్ తర్వాత ఎడ్జ్ ఇంత కష్టపడి డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేసినాడు బట్ నువ్వు మళ్ళొకసారి ఎడ్జ్కి ఇంజ్యూర్ చేసినావు, సో నువ్వు చాలా తప్పు చేసినావు అని మ్యాథాడి చెప్పినారు. సో అప్పుడే ర్యాండీ ఆర్టన్ అటాక్ చేయని ట్రై చేసినారు, ఆర్కే కొట్టిని ట్రై చేసినారు మ్యాథాడికి, బట్ మ్యాథాడియే రిటర్న్ అటాక్ చేసినారు ఆర్కియో అంటే ర్యాండీ ఆర్టన్ పైన. అండ్ గాయస్ దాని తర్వాత ర్యాండీ ఆర్టన్ ఒక జబర్దస్త్ ఆర్కే కొట్టేసినారు మ్యాథాడికి, అండ్ సేమ్ ఎడ్జ్ పైన అటాక్ చేసినట్టే ఈరోజు రాల్లో ర్యాండీ ఆర్టన్ చైర్తో మ్యాథాడి పైన అటాక్ చేసినారు. సో నెక్స్ట్ మనకి అలిస్టర్ బ్లాక్ వర్సెస్ అకీరా టుజావా మధ్యలో ఒక చిన్న మ్యాచ్ చూడు దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు అలిస్టర్ బ్లాక్. అండ్ గాయ్స్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మనకి బెక్కీ లించ్ కనిపించినారు, బెక్కీ లించ్ అంబులెన్స్లో బ్యాక్ స్టేజ్ వచ్చినారు. అండ్ గాయ్స్ దాని తర్వాత బెక్కీ లించ్ రింగ్లో వచ్చి షైనా బెజ్లర్ పిలిచినారు, షైనా బెజ్లర్ నువ్వు నా పైన అటాక్ చేసినావు కదా, సో ఇప్పుడే నువ్వు రింగ్లో రా అతను ఫైట్ చేయని చెప్పినారు, సో షైనా బెజ్లర్ అక్కడ రాలేదు. సో గాయ్స్ షైనా బెజ్లర్కి బెక్కీ లించ్ అంటే బెక్కీ లించ్ ఏమన్నారంటే నేను షైనా బెజ్లర్ చూసుకుంటానని బెక్కీ లించ్ చెప్పినారు. అండ్ గాయ్స్ దాని తర్వాత మనకి రా మెయిన్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండొకింది, కెవిన్ ఓవెన్స్ సమోజో ది వైకింగ్ రైడర్స్ వర్సెస్ మర్ఫీ సెత్ రాలెన్స్ అండ్ ఏఓపీ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండొకింది. అండ్ గాయస్ నిజంగా ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే, అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గాయస్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు మండే నైట్ మసాయా సెత్ రాలెన్స్ మర్ఫీ అండ్ ఏఓపీ. అండ్ గాయస్ ఇక్కడనే ఈరోజు రా
అయిపోయింది. సో గైస్ మీకు ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు అందరూ నాకు కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.